చంద్రబాబు పై రామ్ గోపాల్ వర్మ పగ ఇప్పటిది కాదట. వివాదాస్పద దర్శకుడు నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలపై తనదైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలలో కాక పుట్టిస్తున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ చంద్రబాబును గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురించి చేసే వ్యాఖ్యలు చూసేవారికి రామ్ గోపాల్ వర్మకు చంద్రబాబుపై ఎందుకింత పగ అన్న విధంగా ఉంటాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబుపై పగ వెనుక బలమైన కారణం ఉందని చెప్పారు. ఒక టీవీ షోలో ఆలీతో ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొత్త సినిమా వ్యూహం గురించి కూడా చాలా విషయాలను రామ్ గోపాల్ వర్మ పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ వైస్రాయ్ హోటల్ ఘటన నుండి చంద్రబాబుపై తనకు పగ ఉందని, చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని అధికారాన్ని లాక్కున్నాడని, అప్పటి నుంచి చంద్రబాబు అంటే తనకు నచ్చదని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పొలిటికల్ లీడర్స్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టమని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. తాను ఏపీ రాజకీయాలపై తీసిన సినిమా వ్యూహంలో ఏపీ రాజకీయాలకు సంబంధించి జనాలకు తెలియని ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబుకు సంబంధించిన బండారమంతా ఆ సినిమాలో ఉందని, అందుకే తన సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు. ఏం చేసినప్పటికీ వ్యూహం సినిమా రిలీజ్ అయి తీరుతుందని ఆయన తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతునిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ చేసే పోస్టులు, చంద్రబాబును ఆయన టార్గెట్ చేసే విధానం ఏపీలో ఎప్పుడు చర్చనీయాంశమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతునిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ చేసే పోస్టులు, చంద్రబాబును ఆయన టార్గెట్ చేసే విధానం ఏపీలో ఎప్పుడు చర్చనీయాంశమే.